కరోనా లాక్డౌన్ ప్రభావం రైతుల మీద దారుణంగా పడింది ఈసారి అన్ని ఆటుపోట్లను తట్టుకొని పంట పండించి మార్కెట్కు తీసుకువచ్చిన రైతులు మార్కెట్లలో ఐకేపీ సెంటర్ల వద్ద పరిస్థితులకు కన్నీటి పర్యంతమవుతున్నారు ఇక అసలే ఇబ్బందుల్లో ఉన్నారంటే ఆ సమస్యలకు తోడు అకాల వర్షాలు రైతులను దుఃఖ సాగరంలో ముంచుతున్నాయి మూడు రోజులుగా జిల్లా వ్యాప్తంగా కురుస్తున్న వర్షాల దెబ్బకు రైతులు కుదేలవుతున్నారు భారీ వర్షాలతో కళ్ల ముందే వాళ్ళ కష్టం కొట్టుకుపోతుంటే ఆ రైతన్నలు కాపాడుకోవటానికి చేస్తున్న ప్రయత్నాలు అన్ని ఇన్ని కావు యాదాద్రి భువనగిరి జిల్లా వ్యాప్తంగా పెద్ద మొత్తంలో వరి పత్తి పంటలు జిల్లాలో తాజాగా కురిసిన భారీ వర్షాలతో పెద్ద ఎత్తున పంటలు నీట మునిగి రైతులు అపారంగా నష్టపోయారు పలు జిల్లా వేలాది ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నట్లు జిల్లా అధికారులు అంచనాలు వేశారు జిల్లా వ్యాప్తంగా భారీ వర్షాలకు ఇరవై రెండు తొమ్మిది వందల నాలుగు ఎకరాల వరి ఇరవై వేల ఏడు వందల యాభై ఎనిమిది ఎకరాల పత్తి పంట మొత్తం నలభై మూడు వేల ఏడు వందల తొంభై నాలుగు ఎకరాల్లో పంటలు నీట మునిగాయని జిల్లా అధికారులు అధికారికంగా వెల్లడించారు యాదాద్రి భువనగిరి జిల్లాలో వరి పత్తి పంటలు బాగా దెబ్బతిన్నాయి కొద్ది గంటల వ్యవధిలోనే పది నుంచి ముప్పై సెంటీమీటర్ల వరకు కురిసిన కుంభవృష్టి వర్షాలకు తట్టుకోలేక పైర్లు నేలవాలాయి జూన్ నుంచి సాగు చేసిన పలు పంటలు ఇప్పుడు పూత ఖాతా దశల నుంచి కోతకు వచ్చే స్థాయిలో ఉన్నాయి పత్తి కాయలు వర్షాలకు నల్లబడుతున్నాయి వరి పైరు దశలో నీట మునిగి నేల వాలడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు పంటల భీమా పథకం లేకపోవడంతో రైతులకు పరిహారం వచ్చే అవకాశాలు లేవు ప్రభుత్వమే ఆదుకోవాలని రైతులు వేడుకుంటున్నారు అటు వలిగొండ మండలంలోని ఆరూర్ పిఎస్ఎస్ ధాన్యం కొనుగోలు కేంద్రంలో ధాన్యం అమ్ముకోవడానికి పూసిన ధాన్యం భారీ వర్షానికి నీట మునిగి వరదల్లో కొట్టుకుపోవడం అన్నదాతలు కన్నిటి పర్యంతమయ్యారు ఆరుగాలం కష్టపడి పండించిన పంట కళ్ల ముందు నీళ్లలో మునిగిపోవడంతో ఏమి చేయాలో తెలియక ప్రభుత్వం ఆదుకోవాలని రైతులు వేడుకుంటున్నారు